हसनी तुफान दूसुकोस्तुंदी। तुफान प्रभावंतो समुद्रं अल्लकल्लोलंगा मारिंदी। तीरं वेंबडी 60 किलोमीटर्ल वेगंतो गालुलु वीस्तुन्नायि। अन्नी ओडरेवुल्लो रेंडो नंबर प्रमाद हेच्चरिक जारी चेशारु। ముందస్తు జాగృతగా ఈ నెల 12 వరకు సముద్రంలో వేటను నిషేధం విధించారు। ప్రస్తుతం విశాఖకు 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ ఉత్తరాంధ్ర ఒడిశా వైపు కదులుతోంది। ఇక్కడ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో అందిస్తారు। చిరంజీవి, శని బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అసిని తుఫాను తీవ్రంగా మారి ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తుంది। ప్రస్తుతం విశాఖకు 500 నుండి 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు కూడా మనకి తాజా సమాచారం। అయితే ఈ గాలులు అనేవి ఇప్పుడు ప్రమంగా పెరుగుతూ ప్రస్తుతం ఇదంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితులు మనం నెలకొన్నాయి। దీంతో పాటు రేపు ఏదైతే తీరాన్ని దాటే సమయ తీరాన్ని తాకే సమయంలో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది। ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రోజు ఉదయం నుంచి చూసుకుంటే గంట గంటకు కూడా గాలి తీవ్రత అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది। సముద్రం కూడా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి మనకి ప్రస్తుతం విశాఖ తీరం వద్ద స్పష్టంగా కనిపిస్తుంది। గాలి తీవ్రత కూడా తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా వీస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి। వాటితో పాటు ప్రతి ఓడరేవులో కూడా ఒక 2 నెంబర్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు। రాష్ట్రంలో కూడా ఎల్లో అలర్ట్ కూడా కొనసాగుతుంది। ముఖ్యంగా రేపు జరిగే వచ్చేటువంటి తుఫాను తీరం తాకే సమయంలో ఎక్కువగా ఎఫెక్ట్ ఉండకపోయినప్పటికీ ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో అనేటువంటి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లా వాసులు కూడా చాలా వరకు భయాందోళన చెందుతున్నారు। ముఖ్యంగా రైతులు అన్నదాతలు కూడా ఏదైనా వర్షాలు కానీ ఇంకా గాలి తీవ్రత ఉంటే పంట మొత్తం నేలకొరికే సమయం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు। కానీ అది తీరాన్ని దాకేటప్పుడు అక్కడ యూటర్న్ తీసుకొని ఒడిశా వైపు వెళ్లే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు। ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే రాష్ట్రంలో పలు చోట్ల కూడా మోస్తరు చిరుజల్లులు కురుస్తున్నాయి। రేపైతే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది। ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని చెప్తున్నారు। ప్రతి దగ్గర కూడా ఎప్పటికప్పుడు ఏదైతే జిల్లా యంత్రాంగం ఈ 3 జిల్లాలకు సంబంధించిన యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తున్నట్టు చూసుకోవచ్చు। ప్రస్తుతం అయితే గాలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది। ఎందుకంటే ఉదయం నుంచి చూసుకోవచ్చు ఉదయం అంతా కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి సముద్ర తీరం అంతా కూడా ఇప్పుడిప్పుడు అల్లకల్లోలంగా మారుతుంది। గాలి తీవ్రత కూడా మనకి స్పష్టంగా క్రమంగా 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో అయితే గాలి వీస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది। ఇప్పటికే తీర ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం కూడా స్పష్టంగా అందరినీ హెచ్చరించడం జరిగింది। ప్రజలెవరు కూడా బీచ్ వద్దకు రాకూడదు, ముఖ్యంగా పర్యాటకులు కూడా బీచ్లో స్నానాలకి దిగొద్దు ఎందుకంటే అల్లకల్లోలంగా మారింది కాబట్టి ఎవరు కూడా తీరం వద్దకు రావద్దని గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు నెలకొన్నాయి। అదేవిధంగా రేపు ఎక్కువగా వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి। ఇదేవిధంగా ఉరుములతో కూడినటువంటి వర్షం కూడా చాలా చోట్ల పడే అవకాశం ఉంది। ముఖ్యంగా చూసుకోవచ్చు గాలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది। ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు। అదేవిధంగా ఇప్పుడైతే ఇంకా వాతావరణ శాఖ సంబంధించిన బులెటిన్ ఇంకా రాలేదు। ప్రస్తుతం అయితే విశాఖకు 450 కిలోమీటర్ల నుండి 500 కిలోమీటర్ల మధ్యలో కేంద్రీకృతమైనట్టు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది। ముఖ్యంగా చూసుకోవచ్చు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు ఎందుకంటే వేసవి కాలంలో వచ్చేటువంటి తుఫానన్నీ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ ఉండవు। సాధారణంగా బీచ్లోనే అవి కేంద్రీకృతమయ్యి అక్కడి నుంచే బలహీన పడే అవకాశం ఉంటుంది। ముఖ్యంగా రానున్న 48 గంటల్లో కూడా ఈ తుఫాను బలహీన పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది। రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్।